చాలా టైం ఇచ్చాము అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి, వస్తారేమో. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఏదన్నా చర్చలో పాల్గొంటారేమో అని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తూ ఎక్కువ సమయం ఇచ్చాం. ఇచ్చినప్పటికీ మాత్రం ఆయన మాత్రం నా ధోరణి మారదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఆయన రాలేదు. అధ్యక్ష, ఇక్కడ ఒక విప్లవాత్మక నిర్ణయం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే అక్షరాల 400,000 ఉద్యోగాలు కల్పించడం అన్నది బహుశా దేశ చరిత్రలో జరగలేదు అధ్యక్ష. అటువంటి ఘటం ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతున్నా అధ్యక్ష, అక్షరాల 128,858 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. వాళ్ళంతా కూడా గ్రామ సెక్రటేరియట్లలో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం అధ్యక్ష. అధ్యక్ష, అక్షరాల దాదాపుగా 11,000 చిల్లర గ్రామ సెక్రటేరియట్లు, దాదాపుగా 3,000 చిల్లర వార్డ్ సెక్రటేరియట్లు, దాదాపుగా అన్ని కలిపి దాదాపు 15,000 గ్రామ వార్డు సెక్రటేరియట్లకు గాను సోఫార్ 128,858 మంది అపాయింట్మెంట్ లెటర్లు తీసుకుని ఈరోజు పనులలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా 20,00,000 మంది 8 రోజుల పాటు పరీక్షలకు అటెండ్ అయ్యారు అధ్యక్ష. ఎంతో ట్రాన్స్పరెంట్గా 20,00,000 మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎంతో ట్రాన్స్పరెంట్గా 8 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు అధ్యక్ష. ఐ షుడ్ లిటరలీ సే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మై ఆఫీసర్స్, సెక్రటరీస్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల దాకా, మంత్రులు కూడా. ఐ షుడ్ అప్రిషియేట్ పంచాయతీరాజ్ మంత్రి గారు అండ్ మున్సిపల్ శాఖ మంత్రిని కూడా, ఇద్దరిని కూడా అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఫినామినల్లీ ఎ గుడ్ జాబ్. ఒక్కరు కూడా వేలెత్తి చూపించే అవకాశం కూడా ఇవ్వకుండా దే హ్యావ్ కండక్టెడ్ ది ఎగ్జామ్స్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రాన్స్పరెంట్ మ్యానర్స్ ఈ దేశంలో కూడా రాష్ట్రం ఈ పని చేసిందని గర్వంగా చెప్పుకునే విధంగా దే హ్యావ్ కండక్టెడ్ ఎగ్జామ్స్. అధ్యక్ష, ఈ 128,858 ఉద్యోగాలలో అధ్యక్ష ఇంకొక గర్వంగా కూడా నేను చెప్పగలిగే ఇంకొక అంశం కూడా ఉందంటే అధ్యక్ష, ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 82.5% ఉద్యోగాలు వచ్చినాయేనంటే నిజంగా ఏ స్థాయిలో రెవల్యూషనరీ బాట జరిగింది అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. 51.9% మంది బీసీలకు, మిగిలిన వాళ్ళందరూ కలిపి 82.5% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వచ్చింది అంటే నిజంగా ఏ రకమైన రెవల్యూషనరీ ఘటమో అది ఇట్టే అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, వీటికి తోడు, వీటికి అనుబంధంగా దాదాపుగా 265,000 చిలుకు గ్రామ వాలంటీర్లు అధ్యక్ష. ప్రతి 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్ను కూడా నియమించడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడా కూడా కరప్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి 5,000 రూపాయల నెలల జీతాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఎవరైనా కూడా డిస్క్రిమినేషన్ చూపించినా, లేకపోతే ఎవరైనా ఎక్కడైనా కూడా లంచాలు తీసుకున్నారు కరప్షన్ అని చెప్పి ఎక్కడైనా కానీ వినిపించినా కూడా, పక్షపాతం కానీ లేకపోతే కరప్షన్ అన్న మాట కానీ ఎక్కడైనా వినిపిస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయానికి కనెక్ట్ అయ్యేట్టుగా చేశాం. ఎవరైనా కూడా ఫోన్ చేస్తే వెంటనే ఉద్యోగాల్లోంచి కూడా తొలగించేస్తామని కూడా సంకేతాలు కూడా వెరీ క్లియర్గా ఇచ్చాము అధ్యక్ష. ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది లేకుండా 1902 అన్న కాల్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గ్రామ వాలంటీర్లు కూడా ప్రతి 50 ఇండ్లకు ఒకరిని పెట్టి, ప్రతి 50 ఇండ్లకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా డోర్ డెలివరీ చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించాము అధ్యక్ష. ప్రతి 2,000 జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడం,
ఆ 2000 జనాభాకు సంబంధించిన అన్ని అంశాలను గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ రెండు కలిసి కూడా ప్రతి సేవను కూడా డోర్ డెలివరీ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాము అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఇంకొక వినూత్నమైనది, ఇంకొక ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే అధ్యక్ష, సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా మంచి జరిగించే కార్యక్రమం అధ్యక్ష. ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా మిగిలిపోతే, పొరపాటున ఏదైనా మిగిలిపోతే గ్రామ సెక్రటేరియట్లో మొత్తం ఆ పథకం, ఆ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా ఈ రెండు కూడా పూర్తిగా అతికిచ్చే కార్యక్రమం చేస్తున్నాం గ్రామ సెక్రటేరియట్ల ఎదుట. అందులో అతికిచ్చడంలో లిస్టు పేరు రాయడమే కాకుండా లిస్టులో బెనిఫిషరీస్ లిస్టు రాయడమే వేయడమే కాకుండా లిస్టు పక్కనే ఎలిజిబిలిటీ ఏమిటి, ఎవరైనా ఎక్కడైనా ఈ పథకానికి అర్హులు కావాలని అంటే వాళ్ళకు కావలసిన అర్హత ఏమిటి, అర్హతలు ఏమిటి అని చెప్పి పక్కనే రాస్తూ, ఎవరైనా పొరపాటున పేరు ఏదైనా మిస్ అయిపోతే వాళ్ళు ఎలా నమోదు చేసుకోవాలి అని చెప్పి కూడా ఆ లిస్టు కిందనే రాసి ఇవన్నీ కూడా గ్రామ సెక్రటేరియట్ల ఎదుటనే అతికి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అతికిచ్చి ఇట్స్ గోయింగ్ టు బీ రిమైనింగ్ దేర్ యాజ్ అ పర్మనెంట్ సోషల్ ఆడిట్ కోసం అని చెప్పి ఇట్ విల్ ఆల్వేస్ బీ రిమైన్ దేర్ అధ్యక్ష. దీనివల్ల జరిగేది ఏమిటంటే అధ్యక్ష, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మిస్ కాకుండా అర్హత ఇచ్చేందుకు, ఎవరైనా పొరపాటున అర్హత లేకపోయినా కూడా ఎవరైనా పొంది ఉంటే వాళ్ళైనా కూడా సోషల్ ఆడిట్ ద్వారా, గ్రామ సభల ద్వారా, సోషల్ ఆడిట్ ద్వారా వాళ్ళ పేరు కూడా తొలగించబడుతుంది అధ్యక్ష. ఈ రెండు పర్పస్ను కూడా సర్వ్ చేసేందుకు పర్మనెంట్ సోషల్ ఆడిట్ మెకానిజం కూడా గ్రామ సెక్రటేరియట్లో అంతర్భాగంగా కూడా జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా 500 రకాల సేవలు అధ్యక్ష ఈ గ్రామ సెక్రటేరియట్ ఇచ్చే కార్యక్రమం, సేవలు అందించే కార్యక్రమం. ఈ 500 రకాల సేవలు కూడా ఏ ఏ సేవలు ఎన్నెన్ని రోజుల రూపల ఇచ్చేస్తాము, సర్టిఫికేట్ కావాలి అని అంటే, లేదా రేషన్ కార్డు కావాలి అని అంటే, లేదా పెన్షన్ కార్డు కావాలి అని అంటే ఎన్ని రోజుల్లో ఇచ్చేస్తాం, 72 గంటల్లో ఇచ్చేస్తామా, లేకపోతే వారం రోజుల్లో ఇచ్చేస్తామా, లేకపోతే 2 వారాల్లో ఇచ్చేస్తామా అని చెప్పి క్లియర్ కట్గా ఏ ఏ సేవకు ఎన్నెన్ని రోజుల్లో సర్టిఫికెట్లు ఇచ్చేస్తాము అని కూడా వివరణ ఇస్తూ ఆ 500 రకాల సేవలను కూడా గ్రామ సెక్రటేరియట్ ఎదుటనే డిస్ప్లే చేయమని కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, స్పందన అనే కార్యక్రమంతో వారానికి ఒకరోజు స్పందన అనే కార్యక్రమం పెట్టి సమస్యలన్నీ కూడా వినేందుకు అధికారులందరినీ కూడా అవైలబుల్గా ఉండమని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి మండే ట్యూస్డే నేను డైరెక్ట్గా కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐ డైరెక్ట్లీ ఐమ్ మానిటరింగ్ స్పందన అధ్యక్ష. ఇటువంటి స్పందన అనే కార్యక్రమం ఏదైతే రోజు ఏదైతే వారానికి ఒకరోజు జరుగుతూ ఉందో, ఈ స్పందన అనే కార్యక్రమం ప్రతిరోజు జరిగే కార్యక్రమం ఎక్కడ జరుగుతుందని అంటే గ్రామ సెక్రటేరియట్లో జరుగుతుంది. దిస్ విల్ టోటలీ చేంజ్ ద ఎంటైర్ ఫేస్ ఆఫ్ డెవలప్మెంటల్ గవర్నెన్స్ అనేది లెవెల్లోకి తీసుకుని చెప్పి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటే బాగుండేది. వాళ్ళు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు ఏ రకంగా ఫెయిల్ అయ్యాయి, ఏ రకంగా ఈ గ్రామ సెక్రటేరియట్లు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏ రకంగా సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ నిదర్శన కూడా క్లియర్గా ఆయనకు అనిపించే విధంగా, ఆయనకు అర్థమయ్యే విధంగా, ఆయనకు నాలెడ్జ్ పెంచే విధంగా ఉండేది అధ్యక్ష చర్చ. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన రాలేదు, రాలేకపోయినా కూడా ఈ ప్రసంగం టీవీలో చూస్తూ ఉంటాడని చెప్పి నేను ఆశ నేను అనుకుంటా ఉన్నాను. చూసి నాలెడ్జ్ కాస్త పెంచుకుంటాడని ఆశిస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.